ఇలా చూసుకోవడమేనా, చేసుకునేదేమైనా ఉందా? ఏంటి పెళ్ళి? బంగారం రేట్ తగ్గని బంగారం, అది తగ్గదు విడి చేసుకోడు. డాలింగ్, నాలో ఏం చూసి ప్రేమించా? ఇంకా ఏం చూడలేదు కాబట్టి ప్రేమిస్తున్నాను. దొంగనని. నాలో నీకేం నచ్చిందో చెప్పు డాలింగ్, ఇచ్చేస్తాను. పువ్వు లాంటిని నవ్వు, ఒక్కసారి నవ్వు. రే, ఈ హోటల్ ఓనరు బేరరు కాఫీ మాస్టర్ లాంటి వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? వాడు ఓనరు, వీడు బేరరు, ఇదిగో వీడు మాస్టర్. అబ్బో, మరి నువ్వు పార్ట్నర్? అబ్బా, మరి నీకు లేరా గర్ల్ ఫ్రెండ్స్? ఎందుకు లేరు? ఒక్కసారి అడు చూడు. వాళ్ళు ఎందుకురా స్పోర్ట్లు ఆడుకుంటున్నారు? ఏం లేదు, ఈ రోజు నాతో ఏ అమ్మాయి స్పెండ్ చేద్దామా అని. అబ్బా, ఈ హైట్ చూసే లేక నీ హైట్ ఉంది అనుకుంటున్నావా? పోరా రే, ఇది హోటల్లా లేదురా, క్లబ్ లా ఉందిరా, గబ్బునా ఎలారా నీ. ఎరా, బిజినెస్ ఎలా ఉంది? మీ బిజినెస్ ఆప్తే ఇక్కడ బిజినెస్ జరుగుద్దామా? బారెడు పోతే కినా ఇంతవరకు బోనీ కాలేదు. ఆ జైగాడున్నా బోనీ అయ్యేది. ఆ జైగాడు ఎక్కడరా? ₹5 పెట్టి షేర్ ఆటోల్లో వెళ్ళారా? తేరగా అబ్బాయిలు వస్తే వాడుకోవడమే. లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ పొండే. నువ్వు గ్యాప్ ఇస్తే మొన్న ఒకటి పేపర్ వర్క్ తెలిపింది. ఓ, మెడిసిన్ అన్న వాడుతున్నా? నీకు కూడా కావాలా? డార్లింగ్, మనం వాడదామా? పంక్చర్ అయింది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? ఇంటర్వ్యూకి. జాబ్ వచ్చిందా? దొబ్బింది. గొంప తీసి నిన్న అమ్మాయిగా ఇంటర్వ్యూ చేసిందా? రే రే రే, నీకు అమ్మాయి తప్ప వేరే ధ్యాస లేదారా? పోరా ఇడియట్. రే, లవ్ చేయరా, లైఫ్ జాలీగా ఉంటది. పవన్ కళ్యాణ్ సినిమా ప్రతిరోజు చూసినట్టుంటది. లైలా తుఫాన్ లో లైలా తో డాన్స్ చేసినట్టు. టెస్ట్ బేబీ టెస్ట్ మ్యాచ్ లో 1000 రన్స్ కొట్టినట్టుంటుంది. ఎవరెస్ట్ శిఖరాని ఎవడు పడితే వాడు ఎక్కినట్టు సమ్మగా ఉంటది రా. అది రే 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 రే, ప్రేమించరా ప్రేమించరా బాబు, ప్రేమిస్తే ఉంటది నా స్వామి రంగా. ఒక్కసారి లవ్ చేయరా మా కోసం, తర్వాత నువ్వే చెప్తావు లవ్ అంటే ఏంటో. అబ్బా, ఎవరు ఇది ఇక్కడ పెట్టారు? అన్నీ నేనే చేసుకోవాలి. ఛీ, గుడ్. ఈ ఫ్లవర్ వైజ్ అంటే ఇక్కడ అసహ్యంగా పెట్టావు. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు, ప్రతిదీ నేనే సర్దుకోవాలి. మీకు మహా తెలుసులేండి, మీ బంధువుల అబ్బాయి బారసాలకి మీరే వెళ్ళండి. పోయిన సంవత్సరం మా బాబాయ్ చనిపోతే మీరొచ్చారా, మీ బంధువులు వచ్చారా? ఈసారి బొమ్మను, నేను వస్తాను. మీరు వస్తారని మా వాళ్ళు పోతారు, మరి ఆ దిక్కుమాలి బారసాలకి మీరే తగలరండి. నేను పెద్ద క్రిమినల్ లాయర్ నే, బోల్డ్ పనులు ఉంటాయి. అబ్బో, గొప్ప క్రిమినల్ లాయర్ నల్లకోట వేసుకుని కోర్టుకు వెళ్తారు, తెల్లమోహం వేసుకుని ఇంటికి వస్తారు. ఒక్క కేసైనా గెలిచారా? లాయర్ అంట లాయర్. ఎలా గెలుస్తానే, ఇంట్లో నీతో వాదించడం తోటే ఎనర్జీ అంతా పోతుంది. కోర్టులో ఏం వాదిస్తాను? అయినా నీ కోర్టులో ఎలా వాదించాలో తెలియక నాతోనే ప్రాక్టీస్ చేస్తున్నావా? రే జై, ఎక్కడికి వెళ్ళావురా? అవతల ట్రైన్ కి టైం అవుతుంటే. ట్రైన్ ఏంటి, టైం ఏంటి? అదేరా, బొంగు రంగనాథం అని బోన్స్ స్పెషలిస్ట్, ఆయన కొడుకు కొడుకుది బారసాల, రాజమండ్రిలో నువ్వు వేలింటికే వెళ్ళాలి. ఇంతకీ ఈ బొంగు నాకేమవుతాడన్నా? మా పెదనాన్న పినతండ్రి చిన్న కొడుకు కొడుకు తోడల్లుడు చిన్నల్లుడు, నీకు వరుసకి. మీ నాన్న వరుసలు చెప్తూ ఉంటే వచ్చే సంవత్సరం వచ్చి వెళ్ళిపోతుంది బాబు. చాలా దగ్గర రిలేషన్, బంధువు అవుతాడు. నువ్వు ముందు సోదాపు, నువ్వు బయలుదేరరా. ఏంటి పిల్లడు ముందు తెగారుస్తున్నారు? అరవపోతే ఏం చేయమంటావు, మెల్లగా చెప్తావు, నువ్వు వింటావా? వరుసలు తెలియదు కానీ బంధువులు అంట బంధువులు. రే, ట్రైన్ కి ఇంకా పావుగంట టైం ఉంది, వెళ్ళు. పావు గంటలో రీచ్ అవ్వాలి. ఎలా అయినా రీచ్ అవ్వాలి, దూరబంధుత్వం దగ్గర అవ్వాలంటే ఇలాంటివన్నీ అటెండ్ అవ్వాలి, వెళ్ళు.
ముందు బయలుదేరు. అలాగే. ప్రయాణికులకి విజ్ఞప్తి, సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ 5 నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. కృపయా ధ్యానం. సికింద్రాబాద్ సే విశాఖపట్నం జానే వాలీ గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 5 సే రవాణా హోనే కే లియే తయార్ హై. నేను నీకంటే ముందే వచ్చాను. నా పక్క బర్త్ ఎవరిదా అని భోగి పెట్టి చార్ట్ లో నీ పేరు చూశాను. నీ ఏజ్ బట్టి నువ్వే జయని గెస్ చేశాను. మరి ట్రైన్ కదులుతుంటే బయటికి ఎక్కడికి వెళ్ళారు? పాపకి కోక్ కావాలంటే వెళ్ళాను, స్టేషన్ లో ఎక్కడ దొరకలేదు, బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకో. థాంక్స్ అక్క. నాకు థాంక్స్ వద్దు, ముద్దు కావాలి. చూచి. ఈ పాప మీకేమవుతుందండి? ఈ పాప ఎవరో నాకు తెలీదు. తెలీదా? తెలియని వాళ్ళ కోసం అంత రిస్క్ చేస్తారండి? ఒకవేళ ట్రైన్ మిస్ అయి ఉంటే? పోతే పోనీ, మహాలక్ష్మి హెల్ప్ అడిగితే తన మన చూడదండి, ఎంత రిస్క్ అయినా చేసేస్తుంది. ఇంతకీ మహాలక్ష్మి ఏనండి? నేనేనండి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? హలో, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఎందుకండి? నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది. థాంక్స్. స్మార్ట్ ఫోన్, వైఫై, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని ఒకే దాంట్లో ఉన్నాయి. ఇది మీ చేతిలో ఉంటే ప్రపంచమే మీ చేతిలో ఉన్నట్టు. హలో. హలో. ఏయ్, ఓ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోవే. అక్క నువ్వా? చెప్పు. 9133575859. 575859. ఫ్యాన్సీ నెంబర్ అదిరిందే, ఎవరిది? బాయ్ ఫ్రెండ్? అవును, బాయే ఫ్రెండ్. నోరు మూసుకుని చెప్పించేయ్, నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది, ఈ నెంబర్ కి ఫోన్ చేయమని అమ్మకు చెప్పు. సరేనా? ఉంటా. అలాగే. థాంక్స్. మీది నాది సేమ్ నెంబర్ అండి, ఒకే నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, 9తో. ఏంట్రా మద్దలు అనుకున్నారా, ముమ్మైత్కాన్ అనుకున్నారా? అబ్బా, కలర్ఫుల్ కపుల్ చూడముచ్చటిగా ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నలిపితే నలిగిపోతావని మాయ ఫ్రెష్ గా ఉన్నాడు. రాత్రి తొందరగా పడుకో, కళ్ళలోకి వస్తాను. జస్ట్ చిల్. ఏంటండి, రాత్రి నిజంగానే తొందరగా పడుకుంటారా ఏంటి? మీరు కూడా ఏంటండి? జస్ట్ చిల్. చెప్పిన కంగారుగా నీ పని అయిపోతే నగదరా. వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, బెర్త్ ఎప్పుడు ఇస్తావు? ఇవ్వడం కుదరదయ్యా. ప్లీజ్ సార్. ఏ, ఎమ్మెల్యేతో ఫోన్ గుడిచమంటావా, ఎంపీతో ఫోన్ గుడిచమంటావా, లేక రైల్వే మినిస్టర్తో ఫోన్ గుడిచమంటావా? సీఎం తో చెప్పించినా కుదరదు. ఏ, ఎందుకని? నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ ఇది కాదు. ఇది గౌతమ్ కాదా? కాదు, గోదావరి.
ఫైన్ కట్టి పక్క స్టేషన్ లో దిగిపో. సార్ 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 ప్లీజ్ సార్, ఏదో తెలుగు తెలుసయ్యా, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ఆఖరికి మా రైల్వే మినిస్టర్ కూడా తెలుసు, కానీ ఎక్కాల్సిన రైలు మాత్రం తెలియదు. ప్లీజ్ సార్ ఫైన్ కట్టు, చూస్తానండి మా నీతో పెద్ద తల్ల. ఇప్పుడు ఇక్కడ కూర్చోండి, కన్ఫర్మ్ అయ్యాక చెప్తాను. అలాగేనండి. మీకు బుక్స్ అంటే అంత ఇష్టమా అండి? బుక్స్ అంటే అంత ఇష్టం లేదు, జర్నీలో మాత్రం ఇష్టం. కానీ ఒకే ఒక బుక్ అంటే ప్రాణం. ఏం బుక్ అండి? మా డాడీ చెక్ బుక్. ఎవరేంటి? నా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. వీళ్ళ గురించి మీకు తెలియదు అండి, వీళ్ళకన్నా ఎనిమీసే చాలా బెటర్. ఏం చేశారు ఏంటి?